అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తోటపల్లి గుడూరు మండలంలో 5 కోట్ల రూపాయల అభివృద్ది పనులు చేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గుడూరు మండల కేంద్రంలో 1 కోటి రూపాయల వ్యయంతో పూర్తి చేసిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ చెత్త సేకరణ కేంద్రం, సీసీ రోడ్లు, డ్రైన్లు, చెరువు కలుజు వంటి పలు అభివృద్ది పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు చేశారు. మాతా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ అభివృద్ది అంటే పేదవారు కోరుకున్న సంక్షేమ పథకాలు అందించడం, మౌలిక వసతులు కల్పించడమని, అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని వెల్లడించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ వెతికినా మట్టి రోడ్డు అనేది లేకుండా అంతర్గత రోడ్లు వేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చిల్లకురు సుధీర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ చిరంజీవి గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ మన్యం సుబ్రహ్మణ్యం గౌడ్, గ్రామ సర్పంచ్ అలేఖ్య, సచివాలయ కన్వీనర్ సురేంద్రబాబు, నాయకులు హరిశ్చంద్రారెడ్డి, రంగారెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా సుమారు 88,70,000 రూపాయలతో నిర్మాణాలు పూర్తి చేసుకున్నటువంటి అనేక కార్యక్రమాలకి అభివృద్ధి పనులు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు దళితవాడలో ఎస్సీ కాలనీలు అడిగినటువంటి మాతమ్మ దేవాలయానికి సంబంధించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. 10 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు మంజూరు చేయించి ఈరోజు ఆ దేవస్థానాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ఒక్కరోజులోనే అవసరమైనటువంటి సిమెంట్ రోడ్లు అయితే ఏమి, హెల్త్ క్లినిక్ అయితే ఏమి, అదేవిధంగా సర్ప్లస్ వైర్ ఏదైతే గతంలో రైతాంగానికి ఇబ్బంది ఉందని చెప్పారో వాటికి సంబంధించినటువంటి 90 లక్షల రూపాయల పనులు ఈరోజు ప్రారంభించడం, మరో 10 లక్షల రూపాయలతో ఈరోజు మాతమ్మ దేవాలయానికి సంబంధించినటువంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. గడిచిన 4.5 సంవత్సరాల్లో తోటపల్లి గూడూరు సచివాలయ పరిధిలో నేను అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా అవసరమైనటువంటి రోడ్ల నిర్మాణానికి అయితే ఏమి, ఇరిగేషన్ పనులకు అయితే ఏమి, అదేవిధంగా డ్రైన్స్కి అయితే ఏమి, వీటన్నిటికీ సంబంధించి 5,67,50,000 సుమారు 5,70,00,000 రూపాయలతో వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనులు మంజూరు చేశాం. ఈరోజు గ్రామాలకు మరలా వచ్చి ఏదైతే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయో వాటన్నిటిని ఈరోజు మంజూరు చేసి పూర్తి చేసి ప్రారంభించేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అభివృద్ధి అంటే పేదవాడు కోరుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్రమం తప్పకుండా అందించడం, అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడమే జయంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరలా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ వెతికినా సరే మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తానన్న మాట ఇచ్చా. అందులో భాగంగా ఎక్కడన్నా ఒకటి అలా మిగిలిపోయినటువంటి మట్టి రోడ్డు ఉన్నా సరే వాటికి వెంటనే సిమెంట్ రోడ్లు మంజూరు చేయించి వాటిని పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎక్కడ వెతికినా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా అంతర్గత రోడ్లన్నీ ఎక్కడైతే జనావాసాల మధ్య ఉండేటువంటి రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం. అవసరం ఉన్న దగ్గర, అవకాశం ఉన్న దగ్గర ఈరోజు దానికి సంబంధించినటువంటి సైట్ డ్రైన్లు ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ పూర్తి చేశాం. అదేవిధంగా ఇళ్లకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 2-3 చిన్న చిన్న సమస్యలు కూడా ఈరోజు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటన్నిటిని కూడా పరిష్కరించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.